కూకట్పల్లి కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గంకి అభ్యర్థి నిర్ణయించిన పార్టీ అధిష్టాన వర్గానికి ధన్యవాదాలు తెలిపారు. వెంకట్రావు వెళ్లాడు అని తాను అనుకోవడం లేదని ఆయన బాధ ఆవేదన తెలిసిన వ్యక్తినే అని తెలిపారు. సూటు కేసులతో రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. పార్టీ లైన్ కోసం ప్రజల కోసం పనిచేసిన వ్యక్తినని తెలిపారు. కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ముందుగా అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములందరికీ హృదయపూర్వక నమస్కారాలు. రోజు ఈ కుకుట్పల్లి నియోజకవర్గానికి నన్ను అభ్యర్థిగా నియమించి ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలతో పాటు ఈ కుకుట్పల్లి నియోజకవర్గ ప్రజలందరికీ మంచి జరగాలి మంచి చేయాలి అనే ఒక సదుద్దేశంతో బండి రమేష్ అయితే బాగుంటుంది అనే ఒక ఆలోచన చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నన్ను ఇక్కడికి అభ్యర్థిగా పంపడం జరిగింది. అందుకు ముందుగా గౌరవ పార్టీ సర్వమైనటువంటి సోనియా అమ్మకి అలాగే గౌరవ పార్టీ ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారికి నన్ను ఎంతగానో ప్రోత్సహించి రమేష్ గోహెడ్ ఐ విత్ యు అని నన్ను ముందుకు పంపించినటువంటి గౌరవ సోదరుడు రాహుల్ గాంధీ గారికి సోదరి ప్రియాంక గాంధీ గారికి అలాగే ఈ రాష్ట్రాన్ని ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని అవంతరాలు ఏర్పాటు చేసినా అవతల పార్టీ వాళ్ళు పెట్టిన ఇబ్బందులన్నీ ఈవెన్ తన సొంత కూతురు పెళ్ళైతే కూడా మరి జైల్లో నుంచి బయటికి రానివ్వకుండా చేసి నానా యాగి చేసినటువంటి ఈ ప్రభుత్వం పెద్దలకి బుద్ధి చెప్పాలని ఏకైక సంకల్పంతో నడుస్తున్న మన పిసిసి రేవంత్ రెడ్డి అన్నకి మరి ఈ సీటు నాకు రావడానికి సహకరించిన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ అలాగే ఈ నియోజకవర్గంలో ఎన్ని కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఎదురొట్టి నిలిచిన నా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి ముఖ్యంగా మరి ఈ నియోజకవర్గంలో పార్టీని ముందుండి అన్ని తానే నడిపించినటువంటి సోదరుడు సత్యం శ్రీరంగం గారికి మరి మీరందరూ ఏమనుకుంటున్నా ఇంకా అతను మనతోనే ఉన్నాడనే మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్న వెంగళరావు అన్నకి ఎందుకంటే మీరందరూ అనుకుంటున్నారు అతను వెళ్ళిపోయాడని వెళ్ళలే ఇంకా నాతో ఉన్నాడు అధిష్టానం అతనితో మాట్లాడుతుంది ఎందుకంటే ఒక వ్యక్తిగా తన సీటు ఆశించినప్పుడు ఆ కార్యక్రమం అతనికి నాది కాదు అని అతని మనసులో పడ్డప్పుడు ఆ బాధ ఆ వేదన ప్రత్యక్షంగా అనుభవించిన వ్యక్తిగా ఆ విషయం నాకు కూడా తెలుసు కాబట్టి మరి ఇంకా కూడా వెంగళరావు అన్న మనస్ఫూర్తిగా అన్నా నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పి ఎందుకంటే ఇటు మా శ్రీరంగం కానీ వెంగళరావు కానీ నాకు ప్రాణమిత్రులు. ఇవాళ రాజకీయం వేరు ఫ్రెండ్షిప్ వేరు. ముందుగా మనం మానవులం మానవత్వం ఉంది మనకి కాబట్టి వెంగళరావు అన్న మనస్ఫూర్తిగా ఇక్కడే ఉండాలన్నా అని చెప్పి మన మా లీడర్లందరి ద్వారా కానీ ఈ ప్రెస్ మిత్రుల ద్వారా కానీ వారు కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి నేనుగా ఓపెన్గా పిలవకపోయినా మన యొక్క మా టీం పంపించినటువంటి బీఆర్ టీం ఏదైతే పంపించిన ఆహ్వానాన్ని మంచి విచ్చేసిన ప్రెస్ మిత్రులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించుకుంటూ